నియోజక ప్రజలందరూ గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారం అయితే ఒక ఆలోచనతో ప్రధానంగా ఉదయం ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది. ధర్మారెడ్డి పిలాయపల్లి కాలువతో పాటు మాటిపాల నుండి కడపతికి వచ్చే లిఫ్ట్ కానీ సాగునీరుతో పాటు ఏమర్ ప్రయాణం వచ్చే సాగునీరుతో పాటు గ్రామాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, గ్రామాలలో ఉన్న మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్య వైద్యం కోసం ఏదైతే వనరులుగా అవసరం ఉన్నాయో ఈ అవసరాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి ఇంటింటే కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కారం కావాలంటే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు జగదీశ్వర సహకారంతో ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాతో పాటు 9 సంవత్సరాలుగా అన్ని రకాలుగా ఆదరణ అందించి కష్టసుఖాలు పాల్పంచుకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ 18 సంవత్సరాల్లో జడ్పీఎస్ గారి మొదలుపెట్టుకుంటే నేటి వరకు కూడా కోమటి సోదరు సహకారం కూడా వారి సహకారంతో కూడా మరి నేను రావడం జరిగింది. ఒకవైపు విడిపోతున్న బాధ ఉన్నా కూడా ప్రాంతంలో ఉన్న సమస్యలు పోకలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నీ ఇచ్చిన హామీలు ఏదైతే ప్రజలకు అవి నెరవేర్చాలంటే మరి నీ సమస్యలను ఎదుర్కొని చేయలేని పరిస్థితిలో కార్యకర్తలు కొంత గరుడు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులున్నా కొంత బాధ ఉన్నా వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పుకొని నా సహకారం మొదట్లో ఎటువంటి ఆరోగ్యంగా మళ్ళీ మనకు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అనేవి ఉండవు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు సారథ్యంలోనే ఒక నాయకుడే మనకు వారి నాయకత్వంలోనే ఆ ప్రతి కార్యక్రమం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగిన అవమానాన్ని మీ అందరూ కూడా చూడడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే కూడా టికెట్ రాదని చెప్పి 10 మందిని తయారు చేసి పెట్టి కాంక్షించు నాకు సంబంధం లేని వ్యక్తులను బయటకే తీసుకొచ్చి వరుసవాదులను తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల కష్టకాలంలో కూడా కార్యకర్తలకు అండగా ఉండి పనిచేస్తున్నా కూడా మళ్ళీ 1.5 మందిని బయటకెళ్ళి ఎంగేజ్ చేసి పెట్టింది పిసిసి అధ్యక్షుడు దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడు నాయకత్వం పనిచేయాలంటే ఇవ్వలేకపోయింది. ఒక సైకోలాగా ఆలోచిస్తాను, నేను తను నమ్మలేని పరిస్థితి ఉన్న వ్యక్తి ఆయన ఈ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తారని ఎన్నో కళలు కానీ ఆయన ఆశించాడు. రాత్రి 12 గంటల దాకా కూర్చొని తాగుతాడు, పొద్దునట్టు మనం 12 దాకా ఎవరికి అందుబాటులో దొరకడు. అలాంటి దుర్మార్గుడు వ్యక్తిని సారథ్యం నేను పనిచేయాలని అవసరమా అని ఆలోచించింది. నా కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు ఏమాత్రం చీమకుట్టకుండా ఉండాలన్నా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కావాలన్నా రైతాంగం సాగునీరు అందించాలన్నా నేను నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే మన పక్కన ఉన్న ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. వారి సారథ్యంలో ప్రతి వ్యక్తిని నేను కాపాడుకోవచ్చిన ధర్మం నాకున్నది. వారి సారథ్యం పద్ధతి సిస్టమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి వారి నాయకత్వంలో ఆకర్షణ ఈరోజు పాటలు చేస్తాను. మొన్న వారి కలిసి 2 గంటల చెప్పి మాట్లాడితే నాకున్న సమస్యలు కానీ నా ప్రాంత సమస్యలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏ రకంగా కలుపుకోవడం కానీ అన్ని రకాల వారికి నాకు సూచన సలహాలు ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా నాకు ఆశీర్వదించి ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే తెలియకుండా జరిగే కార్యక్రమం ఉండదు. నీ కాన్షియస్లో జిల్లా మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ కాడు అన్ని రకాలుగా సుప్రీం కానీ అందరినీ కలుపుకుంటామని వాళ్ళు ఆశీర్వదించిందని నాకు చాలా సంతోషం అనిపించింది. అంత ఇచ్చినంత మాత్రాన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారు, మొదటి నుంచి పనిచేసిన వారు, నాతోటి కష్టసుఖాలు ఉన్నప్పుడు కూడా అంత పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరిని కూడా విశ్రమించకుండా అందరూ కూడా
అభ్యర్థిలో భాగస్వామ్యం చేసి అందరినీ కనుక్కొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి కార్యకర్త కూడా మీ పాలు నా ద్వారా ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేసి ప్రతి కార్యకర్త అటువైపు ఉన్న వ్యక్తులు కానీ ఇటువైపు ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నేనే ఇచ్చి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెక్కర్గల్ నియోజకవర్గం నుండి భారీ మేరతో గెలిపించే కార్యక్రమం చేస్తాం. రాజకీయాలు ఎవరితో నాకు శత్రుత్వం లేవు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పోరాటం చేసిన తప్పితే ఎన్నికలు అయిపోయినైతే ప్రజా సమస్యలు అందరూ కూడా అందరితో కలిసిమెలిసి కలయికతో తిరిగే వ్యక్తిని నా గురించి మీ అందరికి తెలుసు. అదే పద్ధతిలో ముందు సాగుతా ఈ ప్రాంతంలో కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ బడుగుని యాదవ్ గారు ఉన్నారు, నిన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్ ఉన్నాడు, అదేవిధంగా ఈ ప్రాంతం నుండి నాగార్జునసాగర్లో ఎమ్మెల్యేగా ప్రయత్నించిన ఓం నరసయ్య కానీ, ఇటు నిన్నటిదాకా పనిచేసిన వీరేశం కానీ ఎవ్వరిని కూడా విశ్రమించి అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాను. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాను. నా ఎమ్మటే కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తే ప్రాంత సమస్యలు పరిష్కారం చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తాను. జైనింగ్ కార్యక్రమం కూడా మరి జిల్లా మంత్రివర్యులు జగేశ్వరితో మాట్లాడి టైం ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమం ఉంటుంది, లేకపోతే కేటీఆర్ గారు ఏదో డేటు వారు నిర్ణయిస్తారని చెప్పారు. ఈ వారం 4-5 రోజులు డేటు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2 రోజులపై ముఖ్యమంత్రి గారు కలిసి మరి డేట్ తీసుకుని ఏదో ఒక రోజు నాడు మంచి రోజు కూడా, ఎందుకంటే మన ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని, అందరం కూడా సుఖ సంతానం ఇవ్వడం కూడా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి మంచి ముహూర్తం పెడతారని కూడా నేను ఆశిస్తున్నాను.